నమస్కారం. ఏసీఎం న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తలు. విద్యుత్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ముఖ్య ఉద్దేశ్యమని చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి చెప్పారు. ఏలూరు కలెక్టరేట్లో బుధవారం 2021 సంవత్సరంలో ప్రతిపాదిత విద్యుత్ ధరలపై ఏర్పాటు చేసిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన మాట్లాడారు. వివిధ సంస్థలు, వినియోగదారులు, రైతులు లేవనెత్తిన సమస్యలు, వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి అంశాన్ని కూలంకషంగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని నాగార్జున రెడ్డి తెలిపారు. విద్యుత్ సంస్థ అభివృద్ధికి చర్యలు తీసుకుంటూనే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడతామని ఆయన అన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే కాకుండా సామాన్యునికి విద్యుత్ ఛార్జీల భారం కారాదని నాగార్జున రెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు పి రామ్మోహన్, పి రఘు, డిప్యూటీ డైరెక్టర్లు డి రమణయ్య శెట్టి, ఎంఎస్ విద్యాసాగర్, పిసి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్న ఈ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు చెప్పదలుచుకునేది మీ అభిప్రాయాలు కానీ, సలహాలు కానీ, అభ్యంతరాలు కానీ క్లుప్తంగా స్పష్టంగా చెప్తే మాకు అర్థమవుతుంది. ఒక మంచి శాంతియుత వాతావరణంలో ఆవేశాలకు లోను కాకుండా మీరు మీ అభిప్రాయాన్ని వెల్లడిస్తే నేను తప్పకుండా వాటిని పరిగణలోకి తీసుకుని మా నిర్ణయం నేను తీసుకుంటాను. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఇటీవల మూకుమ్మడి హత్యాచారానికి గురై జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ బుధవారం పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఇది దుర్మార్గమైన చర్య అని, దీని నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామని, దిశ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నామని ఆమె చెప్పారు. నిందితులు హత్యాచారం చేసి ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పద్మ తెలిపారు. హత్యాచారానికి గురైన మహిళకు మెరుగైన వైద్యం అందిస్తామని, అన్ని విధాలు ఆదుకుంటామని ఆమె వివరించారు. నాడుకు కానివ్వండి, అత్యాచారాలు కానివ్వండి, లేకపోతే ఇతర రకాల వేధించడం కానివ్వండి, ఇట్లాంటి కేసుల్లో ఎటువంటి నిర్లక్ష్యం కానీ, అలసత్వం కానీ, ఉదాసీనత కానీ ఇవాళ చూపించేటటువంటి అవకాశం లేదు. పోలీస్ వైపు నుంచి అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా పెట్టారు. జిల్లాకు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు, దిశ చట్టం మండలికి కూడా ఏర్పాటు చేశారు. దానితో అనుబంధంగా పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీకు తెలుసు, ఒక స్పెషల్ ఐఏఎస్ ఆఫీసర్ని, స్పెషల్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఇవాళ దిశ చట్టానికి అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కనుక ఏ చిన్న ఘటన అయినా సరే ఇవాళ ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మహిళ కూడా భయపడి రౌడీ షీటర్ అంటున్నారు అని చెప్పి ఊళ్ళో వాళ్ళు ఇంకా చాలా హేళనగా కొంతమంది మాట్లాడారు అనేటటువంటి చెప్తున్నప్పుడు చాలా బాధ కలిగింది. పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది లేదని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ఏలూరులో బుధవారం ఈ చట్టంపై జరిగిన జనజాగరణ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ విభజన సమయంలో ప్రక్క దేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారికి పౌరసత్వాన్ని కల్పించాల్సిన కనీస బాధ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించిందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ చట్టం వల్ల భారతీయ ముస్లింలకు నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్షాలు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ జాతీయ నాయకులు సిద్ధార్థనాథ్ సింగ్, సోమ వీర్రాజు, కె లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. పౌరసత్వాన్ని కల్పించేటువంటి
చట్టమే తప్ప ఎవరిని కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరుల్ని తప్పుడు సమాచారాలతో తప్పుడు పత్రాలతో వాళ్ళలో ఒక రకమైనటువంటి భయ వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళని ఏదో సిటిజన్షిప్ నిరూపించుకోకపోతే భారతదేశం నుంచి పంపిస్తారు అనేటువంటి ఒక తప్పుడు సమాచారంతో భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. మరి దానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఈ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ని ఒక అవగాహన కల్పించడం కోసం భారతదేశం అంతా కూడా ఈ ర్యాలీలు మరి నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్ఆర్సీ సిసిఏ బిల్లులను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ పార్టీలు చేపట్టిన గ్రామీణ భారత్ బంద్తో పాటు ఈ పార్టీలు రాష్ట్ర బంద్కు ఇచ్చిన పిలుపులో భాగంగా బుధవారం ఏలూరులో బంద్ ప్రశాంతంగా జరిగింది. పాఠశాలలు పనిచేయలేదు, బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ పార్టీల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎన్ఆర్సీ సిసిఏ బిల్లులను ఉపసంహరించుకోవాలని, పెన్షన్ నిత్యావసర ధరలను తగ్గించాలని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు దేగ ప్రభాకర్, బండి వెంకటేశ్వరరావు, పి ఉమామహేశ్వరరావు, యు వెంకటేశ్వరరావు, ఎన్జిఓ సంఘ జిల్లా అధ్యక్షులు ఆర్ఎస్ హర్న తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్లో భాగంగా అత్తిలి మండలంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. బ్యాంకులు, ప్రభుత్వ రంగ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, వర్తక వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. అత్తిలి బస్ స్టేషన్ సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు కేతా గోపాలన్ మాట్లాడుతూ, రాష్ట్ర విభజన బిల్లులో పొందుపర్చిన హామీలు అమలు, ప్రత్యేక హోదా అంశాలపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని అన్నారు. కార్మిక హక్కులకు విఘాతం కలిగించే విధంగా బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా బస్ స్టేషన్ సెంటర్ నుంచి అత్తిలి పురవీధుల మీదుగా ప్రదర్శనగా వెళ్లారు. కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి మంగన గణేష్, అధ్యక్షులు విపు శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఇళ్లస్వామి, నాయకులు దేవరపల్లి తులసి, బాలన్ సత్యనారాయణ, మల్లు శ్రీనివాస్, రమేష్, చింత వెంకటలక్ష్మి, సత్యవతి, శాంతకుమారి, ధనల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రకంగా ప్రజల యొక్క ఇబ్బందులు మనం చూస్తున్నప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు 11 కార్మిక సంఘాలు ఈరోజు సార్వత్రిక సమ్మె పిలిపించి ఈ 11 కార్మిక సంఘాల్లో మన రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ టీయు కూడా మద్దతు ఇచ్చింది. అధికార పక్షంలో ఉన్న వైఎస్ఆర్ టీ కార్మిక సంఘాలు కూడా ఈరోజు మద్దతు ఇచ్చింది. కానీ అదే సందర్భంలో ఈరోజు డిమాండ్స్ సంబంధించిన విషయాలు పట్టణాల నుండి కార్మికులు గానించి గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి రిక్షా కార్మికుడు, భవన నిర్మాణ కార్మికుడు, ఆటో కార్మికుడు, అలాగే అమాలి కార్మికుడు కానించి, ప్రభుత్వ సేవలు చేస్తున్న స్కీమ్ వర్కర్స్ కానించి,
మన రైస్ మిల్లు ఉదాహరణకు మన అత్తిలి మండలంలో రైస్ మిల్లు దాదాపు గతంలో చాలా రైస్ మిల్లు ఉండి కానీ ఈరోజు రైస్ మిల్లు మూతపడడానికి కారణం ఏంటి? ప్రభుత్వ విధానాలే. ఈరోజు అత్తిలిలో ఈరోజు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం పాలసీ తీసుకొచ్చింది. సాటెక్స్ మిషన్లు ఉంటేనే వాళ్ళందరికీ లెవీలు ఎక్కువచ్చింది. సాటెక్స్ మిషన్లు కొనాలంటే 70-80 లక్షలు, చిన్న మిల్లులు కొనలేని పరిస్థితి. ఆ రకంగా మిల్లులు బిగించ మిషన్ పెట్టిన కారణంగా ఈరోజు ఆ మిల్లులకి లెవీలు తగ్గించారు. అందులో పని చేస్తారు కార్మికులందరికీ ఉపాధి లేదు, తగ్గిపోయింది. దాని ద్వారా వాళ్ళు ఈరోజు ఇబ్బందులు పడే పరిస్థితి. అలాగే ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో బంధన జరిపారు. విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ని విడుదల చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. మండలంలో గల పాఠశాలను మూయించి వేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ సభ్యులు పృథ్వీరాజ్, జగదీష్, జి బాలు, రూప్ సాయి పాల్గొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల పట్టాల పంపిణీకి త్వరితగతిన స్థల సేకరణ పూర్తి చేయాలని కొవ్వూరు ఆర్డీఓ బి నవ్య అధికారులను ఆదేశించారు. బుధవారం అత్తిలి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఏలూరు నుంచి జిల్లా కలెక్టర్, జిల్లాలో డివిజన్, మండల స్థాయి అధికారులకు ఇంటి పట్టాల మంజూరుకు, స్థలాల గుర్తింపు, కోడిపందాల నివారణ, పంచాయతీ ఎన్నికలు, నవశకం తదితర అంశాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఓ బి నవ్య పాల్గొన్నారు. అత్తిలి మండలంలో ఇంటి పట్టాల మంజూరుకు, స్థలాల ఎంపిక, నవశకం ప్రగతి, కోడిపందాల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై ఆర్డీఓ నవ్య మండల స్థాయి అధికారులతో సమీక్షించి పలు సూచనలు ఇచ్చారు. సమావేశంలో తహసీల్దార్ కేబీ సీతారాం, ఎంపీడీఓ బి వీరస్వామి, ఈఓఆర్డి బి కృష్ణమోహన్, హౌసింగ్ ఏఈ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఎంపీటీసీలు, జడ్పీటీసీల ఎన్నికలకు ఈ నెల 17 లోపు నోటిఫికేషన్ జారీ చేసి ఫిబ్రవరి 15వ తేదీలోపు ఎన్నికలు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. ఇక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసి మార్చి 3వ తేదీలోపు ఎన్నికలను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. పంచాయతీ మండలాలకు ఎన్నికలు జరిపేందుకు కోర్టు సమ్మతించడంతో రిజర్వేషన్ల ప్రకారం స్థానిక ఎన్నికల సమరం ప్రారంభం కానుంది. గత ఏప్రిల్లో జరిగిన జమిలీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించగా స్థానిక ఎన్నికల్లో సైతం గెలుపొందాలని పావులు కదుపుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపొందడం ద్వారా అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేసుకోవచ్చనే నినాదంతో ఆ పార్టీ ముందుకు వెళుతుందని చెబుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలను విస్తృతంగా తెలియచేసి ప్రయోజనం పొందాలని భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్షాల వారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రధానంగా ప్రస్తావించి అధికారంలోకి రావాలని ఆలోచన చేస్తున్నాయి. స్థానికంగా బలమైన ప్రతిపక్షం ఉంటే పోరాడి పనులు చేయించుకోవచ్చనేది ప్రతిపక్షాల వాదనగా ఉంది. ఎన్నికల షెడ్యూల్ గడువు దగ్గరకు వచ్చేసరికి ఆయా పార్టీల అభ్యర్థులను ప్రకటించవచ్చు. అత్తిలి మండల పరిషత్ జనరల్ మహిళకు జడ్పీటీసీ బీసీలకు కేటాయించారు. మండలంలో ప్రధానమైన అత్తిలి పంచాయతీ ఎస్సీ మహిళలకు కేటాయించారు. మండల ప్రియదర్శిని దివ్యాంగుల సంఘ సమావేశం సంఘాధ్యక్షులు కొల్లాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం అత్తిలి ఎన్టీఆర్ పార్కులో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రద్దయిన దివ్యాంగుల మండల సమాఖ్యను మరలా పునరుద్ధరించాలని అన్నారు. ఈ విషయాన్ని ఏపీఎంకు వినతి పత్రం అందజేశామని చెప్పారు. సమావేశంలో దివ్యాంగ సంఘ నాయకులు కె కిరణ్, ఎం నరేష్, ఎట్లపల్లి సూర్యనారాయణ, చొక్కాకుల రారాజు, బాలాజీ, రాజ్కుమార్, దివ్యాంగుల డ్వాక్రా గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. ఆరవల్లి గ్రామ దేవతలు మావుళ్ళమ్మ, చెవుళ్ళమ్మ, మారమ్మ, కనకదుర్గమ్మ, మహంకాళమ్మలను ఆలయం నుంచి మేళతాళాలతో బుధవారం పుట్టింటికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారి గరిగలకు భక్తులు ప్రత్యేక పూజలు జరిపారు. గ్రామ దేవతల జాతర మహోత్సవానికి నెల రోజులు ముందుగా గ్రామ దేవతలను పుట్టింటికి తీసుకువచ్చి పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు. ఉద్యోగులు కార్మికుల జోలికి వస్తే నరేంద్ర మోడీ ప్రభుత్వం పతనం ఖాయమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. బుధవారం ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న ఆయన తణుకులో మాట్లాడారు. తణుకులో ప్రదర్శన నిర్వహించారు. కార్మిక చట్టాల సవరణ ఆపాలని నినదించారు. ఏఐటియుసి జిల్లా నాయకుడు బొద్దాని నాగరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, వైసీపీ నాయకుడు కౌరు వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పట్టణ కార్యదర్శి దిస్పూర్ రామకృష్ణ తదితరులు ప్రభుత్వ విధానాలను విమర్శించారు. మొహద్దీన్, సిక్లే పుష్పకుమారి, పొట్ల సురేష్, అనుకుల రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
స్వర్ణ లయన్స్ క్లబ్ సంయుక్తంగా బుధవారం సంక్రాంతి సంబరాలు జరిపారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. హరిదాసుల భజనలు, గంగిరథుల విన్యాసాలు, గాలిపటాలను ఎగురవేయటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. లయన్స్ జిల్లా గవర్నర్ కృష్ణరాజు, లయన్స్ వ్యవస్థాపకుడు మెడ్విన్ జోన్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భోగి మంటలు వేశారు. చిన్నారులకు భోగి పండు పోశారు. ఈ సందర్భంగా గవర్నర్ రామకృష్ణరాజు మాట్లాడుతూ, సంప్రదాయాలు కరుమరుగవుతున్న ఈ రోజుల్లో తనకు స్వర్ణ లయన్స్ క్లబ్ వారు సాంప్రదాయ సంస్కృతులను కాపాడే విధంగా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. యువత ఈ కార్యక్రమాల ద్వారా స్ఫూర్తిని పొందాలని అన్నారు. సెలబ్రేషన్ చేసుకున్న ఈ రోజుల్లో మరి సాంప్రదాయానికి విలువిస్తూ మరి రాబోయే జనరేషన్కి ఇంకా సాంప్రదాయాలు ఉన్నాయని ఆ సాంప్రదాయాల మీద పరంగా ఈ రోజున ఈ సంక్రాంతి సంబరాలు చేసినందుకు గౌరాల సరళాదేవి గారికి, అలాగే మా తణుకు లైన్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యువత కూడా ఈ కోడి పందాలు లేకపోతే పేకాటని చెప్పేసి వీటికి ఈ వ్యసనానికి పోకుండా మరి ఈ కల్చర్ ద్వారా మరి ఫ్యామిలీస్ అందరూ కలుపుకొని సంబరాలు చేసిన విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. మరి ఈ కార్యక్రమం నిర్వహించారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. క్లబ్ ప్రతినిధి బావిలాల సరళాదేవి మాట్లాడుతూ, సాంస్కృతిక కార్యక్రమాల పట్ల తనకున్న శ్రద్ధను గమనించే లైన్స్ సంస్థ వారు తనను సాంస్కృతిక వ్యవహారాలకు ఇన్ఛార్జ్గా నియమిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బావిలాల రమేష్, దామెర రంగారావు, కరుణాకర చౌదరి తదితరులు పాల్గొన్నారు. లైనిజం ద్వారా ఒక వ్యక్తి
చక్కని సేవలు అందించడానికి ఒక మంచి బేస్మెంట్ అంటే సేవలు అనేక రకాలుగా చేయొచ్చు, కానీ సేవలు ప్రజలకి ఏ విధంగా అందించాలి, ఎంత మంచి సర్వీస్ అందివ్వగలం అనే దానికి ఒక చక్కని బేస్మెంట్ లైనిజం. లైనిజంలో ఒక 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న నేను వివిధ పదవులు చేసి ఒక 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను కల్చర్ అండ్ కమ్యూనిటీ డీసీగానే ఉండిపోవడం జరిగింది. అది మా గవర్నర్స్ నాకు ఇస్తున్న ప్రాముఖ్యతను కూడా నేను ఈ రోజు నాడు మీకు తెలియజేస్తున్నాను. ప్రతి పండగ ఈవెంట్ని నేను చేయడం అంతా కూడా మీ అందరికీ తెలుసున్నదే. అది సంక్రాంతి పర్వదినాన్ని మరింత విశిష్టతతో మా గవర్నర్స్ లైనిజం అందరి మధ్యలోనూ చేసుకోవడం చాలా సంతోషంగా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తూ, అనేక సేవలతో పాటు పండగలు కూడా నేను ఈ విధంగా అంటే ముఖ్యంగా కాలేజీ పిల్లల్ని ఇంక్లూడ్ చేసుకున్న ఒక కాలేజీని నేను మరి ఈ పండగల యొక్క విశిష్టతని అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా పండగలు ఎందుకు చేస్తాము, ఎలా చేస్తాము, పండగల యొక్క ప్రాముఖ్యత, పండగల యొక్క విశిష్టత వారికి పరిపూర్ణంగా తెలియాలనే ఉద్దేశంతో నేను ఇవన్నీ ఒక కాలేజీని ఇంక్లూడ్ చేసుకుని అంటే సంక్రాంతి అంటే ప్రతి ఈవెంట్ ఈరోజు గంగిరెద్దులు కానివ్వండి, కొమ్మిదాసులు, హరిదాసులు, అలాగే భోగి మంట, సాంప్రదాయ వేషధారణ, పిల్లలకి గొబ్బెమ్మలు, ప్రధానమైన గొబ్బెమ్మ పాటలు, అలాగే గాలిపటాలు ప్రతి ఈవెంట్ కూడా నేను చూపించ. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.